హాయ్ ఫ్రెండ్స్ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అయితే రాబోతుంది మరి ఈ షష్ఠి ఏ రోజు వచ్చింది అలాగే ఆ రోజు పూజా ఏంటి జపించాల్సిన మంత్రాలు ఏంటి అలాగే ఏవి నైవేద్యంగా సమర్పించాలి మనకి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన కలిగే ఫలితాలు ఏంటి ఆ వివరాలన్నీ వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరికైతే సంతానం లేదో వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే సంతాన ఫలం కలుగుతుందని భావిస్తారు అలాగే సంతానాభివృద్ధి కోసం కూడా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తాము అలాగే ఎవరైతే నాగుల చవితికి పూజ అనేది చేసుకోలేదో వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు కూడా పూజ అనేది చేసుకోవచ్చు అలాగే ఏమైనా మొక్కుబడులు కానీ ఏమైనా ఉన్నవారు నాగుల పంచమి రోజు కానీ నాగుల చవితి రోజు కానీ తీర్చుకోలేని వారు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి రోజు కూడా తీర్చుకోవచ్చు మరి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున మంగళవారం నాడు వచ్చింది మనం ఈ సుబ్రహ్మణ్యశ్వర స్వామి షష్ఠిని చంపా షష్ఠి లేదా స్కంద షష్ఠి లేదా సుబ్బరాయుడు షష్ఠి అని రకరకాలుగా పిలుస్తాము ఈ రోజును మనం ఏదైతే పూజలు కానీ నాగుల చవితి రోజు పూజ అనేది చేసుకోలేదో వారు ఈ రోజు చేసుకోవచ్చు అలాగే ఏమైనా మొక్కులు ఉన్నవారు కూడా ఈరోజు తీర్చుకోవచ్చు ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మనకి మార్గశిర మాసంలో శుక్లపక్షం నాడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు వస్తుంది ఇది మనకి మంగళవారం నాడు వచ్చింది తిథి మనకి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల నుండి మొదలవుతుంది మంగళవారం నాడు నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున మంగళవారం సాయంత్రం మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు మనకి తిథి అనేది ఉంది ఇక ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి జరుపుకుంటారో వారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అనేది జరుపుకోవాలి ఇక ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం పూజా సమయం ఏంటో కూడా చూద్దాము ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఈ రోజు పూజ చేసుకోవాలనుకుంటున్నారో అలాగే నాగులు చవితి నాడు మొక్కులు కానీ ఏమైనా తీర్చుకోలేని వారు ఈరోజు కూడా తీర్చుకోవచ్చు దానికి మనకి అనువైన సమయము ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మనకి పూజా ముహూర్తం అనేది బాగుంది ఫ్రెండ్స్ ఈ సమయంలో మనం పూజా కార్యక్రమాలు అవి చేసుకోవచ్చు ఒకవేళ ఈ సమయంలో కుదిరిన వారు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా మనం పూజా కార్యక్రమాలు అనేవి చేసుకోవచ్చు ఇక సాయంత్రం మనకి మూడున్న యాభై ఒకటి దాటిన తర్వాత షష్ఠితిది అయితే ఉండదు ఇక సాయంత్రం మనకి షష్ఠి పూజ అనేది పనికిరాదు కుదిరిన వారు అందరూ తప్పకుండా ఉదయం అనేది పూజ చేసుకోవాలి ఇక ఈరోజు పూజ చేసుకునేటప్పుడు మనం జపించాల్సిన మంత్రము నమస్తే నమస్తే మహాశక్తి పాణి నమస్తే నమస్తే లసధ్వజ్ర పాణి నమస్తే నమస్తే కఠిన్యస్త పాణి నమస్తే 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 సదాభీష్టపాణి ఇలా ఈ మంత్రాన్ని చదువుకుంటూ మనం పూజ అయితే చేసుకోవచ్చు ఎవరైతే ఈ మంత్రాన్ని చదువుకోలేరో వారు కనీసం ఓం స్కందాయ నమ అనే మంత్రాన్ని అయినా సరే చదువుకోవచ్చు ఓం స్కందాయ నమ అని కానీ లేదంటే సరవణ భవ అనే మంత్రాన్ని కానీ మనం చదువుకోవచ్చు ఇక ఎవరైతే నాగుల చవితికి చేసుకోలేని వారు ఈరోజు చేసుకుంటున్నారో వారు నాగేంద్రుడిని కూడా తలుచుకోవాలి నాగేంద్ర హారాయ నమ శివాయ అని అనుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు ఈరోజు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదంటే నాగేంద్రుడికి కానీ మనం చిమిలీని నైవేద్యంగా సమర్పిస్తాము పచ్చి నువ్వుల్లో కాస్త బెల్లాన్ని కోరి బెల్లాన్ని కలిపి దాన్ని చిమిలీగా చేసి అదే మనం నైవేద్యంగా సమర్పిస్తాము అలాగే చాలామంది ఈరోజు చలిమిడి వడపప్పు మరియు పాలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు వారి రోజు చలిమిడి వడపప్పు మరియు పాలను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ రోజు ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన మనకి కలిగే ఫలితం అభివృద్ధి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే సంతానం ఉన్నవారికి అభివృద్ధి అనేది చెందుతుంది ఇది ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి యొక్క పూజ విశేషాలు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు